హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారించారు. వారిలో ఒకతను గొడ్డలితో దాడి చేయబోయాడు. మరో వ్యక్తి రాళ్లు రువి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీస్ డికాయ్ టీం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చూస్తున్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో ఒకరు గొడ్డలితో దాడి చేయగా మరొక వ్యక్తి రాళ్లు రువి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీస్ డికాయ్ టీం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అక్కడ పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో తెలియదు. కానీ మొత్తానికైతే ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినటువంటి పోలీసులు, అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ టైంలో ఎందుకని అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అనే దానిపైన విచారించినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాస్త మాట పెరగడంతో తనతో పాటు తెచ్చుకున్నటువంటి గొడ్డలు ఏదైతే ఉందో, అంటే అప్పటి వరకు దాచిపెట్టినటువంటి ఒక గొడ్డలు ఏదైతే ఉందో ఆ గొడ్డలితో వెంటనే అక్కడే ఉన్నటువంటి పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే కోలుకున్నటువంటి పోలీసులు వాటి మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అక్కడ ఉన్నటువంటి ఇద్దరులో ఒకరికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళిద్దరిని కూడా ఉస్మానియా హాస్పిటల్ కి అయితే తరలించారు. ప్రధానంగా కూడా వాళ్ళిద్దరి పైన అనుమానం, అంటే పోలీసులు అనగానే అర్థమైపోతుంది ఎవరైతే మామూలు నార్మల్ పీపుల్ కి, అదే విధంగా అనుమానాస్పదంగా దొంగతనాలకు లేకపోతే ఏదైనా ఏదైనా ఒక క్రైమ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి పోలీసులకు అర్థమైపోతుందో, అదే విధంగానే ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా చూడగానే కాస్త పోలీసులకు అనుమానం వచ్చింది, సంథింగ్ రాంగ్, ఎక్కడైతే కొంచెం తేడాగా ఉన్నారు అని వెంటనే ఆపి వాళ్ళిద్దరిని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ అడిగేటటువంటి క్రమంలోనే ఎక్కడ తమని పోలీసులు పట్టుకుంటారేమో అని భయపడినటువంటి ఇద్దరులో ఒకడు గొడ్డలు తీసుకుని అటాక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. వెంటనే వాళ్ళతో పాటు అదే పోలీసులతో ఉన్నటువంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి వాళ్ళ పైకి కాల్పులు అయితే జరిపారు. ఈ కాల్పుల్లో అనంతరం కూడా కాసేపు అక్కడ ముద్రగోల వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఇచ్చినటువంటి వాళ్ళిద్దరు కూడా ఏదైనా పెద్ద అఫెన్స్ చేయడానికి ఇక్కడికి ఏదైనా వచ్చారా, లేకపోతే ఏమన్నా చంపడానికి ఏమన్నా ఇక్కడికి వచ్చారు, ఇలా అనేక అనుమానం అయితే లేకపోలేదు. రైతున అయితే వాళ్ళిద్దరిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. పలువురిని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కాస్త విచారించి వాళ్ళిద్దరు ఎవరు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫో అయితే పోలీసులు రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. నాలుగో దిల్లీ పోలీస్ స్టేషన్ పంపించారు.